సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2023 ద్వితీయార్థంలో టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. ఈ ఏడాది రెండుగా టోర్నీల కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. ఆసియా కప్ అలాగే వన్డే వరల్డ్ కప్ కూడా ఈ ఏడాది జరగనుంది. ఇక దానికంటే ముందు కొన్ని కీలక సిరీస్లో ఆడనుంది భారత జట్టు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ తర్వాత నెల రోజుల గ్యాప్ తీసుకున్న టీమిండియా జులైలో వెస్టిండీస్తో పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు వరకు అక్కడ టెస్ట్ వన్డే టీ20 సిరీస్ ఆడుతుంది. ఇక ఆ సిరీస్ అవ్వగానే చిన్న దేశమైన ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఐర్లాండ్తో ఆడే టీ20 సిరీస్కు షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. దీనికి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నారు. త్వరలోనే ఐర్లాండ్కు వెళ్లే జట్టును బీసీసీఐ ప్రకటించబోతోంది. ఇక ఆగస్టు 18 టీమిండియా ఐర్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. అలాగే ఆగస్టు 20 రెండో మ్యాచ్, ఆగస్టు 23 మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఐర్లాండ్లోని మహిళాడే స్టేడియంలో జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఇక వరుస సిరీస్లో ఉన్నా తమతో ఆడేందుకు ముందుకు వచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపింది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు. ఇక వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేయడం తో అందరి దృష్టి మెగా టోర్నీ మీద పడింది. భారతదేశంలో మెగా టోర్నీ నిర్వహిస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని టీమిండియా భావిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.